attention. Next recipe entindi Goan fish curry. Goan fish curry. Goan fish curry. So idi a country, I mean Goa special ani chepparu kada. Yes, Goa. So Goan fish curry is Goa special andi. So I mean Goa lo chala ekkuvaga I mean ee food ni taste chestaru and ippudu manam mana Sunday kitchen lo Goan fish curry manam taste cheyabothunnamu and meeru nechukobothunnaru. So Goan fish ki kavalsina ingredients enti cheptara? Okay. Goan fish curry ki kavalsina padarthalu: boneless fish, coconut milk, green chilli paste, butter, kaju paste, jeera powder, onion, mariyu salt. Goan fish curry ki kavalsina ingredients ni telusukundam kada, ippudu manam cooking process loki enter ayipotam. Munduga stove on chesukoni pan pettesukundam. So indulo kuda manam butter first use chestam. Yes, yes. కుకింగ్ లో మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. మెజర్మెంట్ కాస్త అటు ఇటు అయినా సరే మనకు ఎగ్జాక్ట్ టేస్ట్ అనేది మనకు దొరకదు. సో ఈక్వల్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. చాప్ ఆనియన్ 2 స్పూన్, టూ అండ్ హాఫ్ స్పూన్ బటర్ లో బటర్ వేడ్ అయ్యాక మనం 2 స్పూన్స్ ఆఫ్ ఆనియన్ వేసుకున్నాము. And always an onion golden brown loki raval. So chicken nawab ki similar ga idi Goan fish kabatti ippudu fish ni kuda roast chestunama. Ah, chestam. Okay, ikkuda curry item. Curry item. Curry item. Yes. Goan fish curry manaku roti items lo chaala baaguntundi and roti items ki the best combination. Onion fry ayipoyi ippudu manam fish cheskundam dinlo. Okay, so mana fish ready ga undandi, boneless ga kanipistundi. Yes, boneless. So boneless fish and idantu enta quantity? 200 grams. 200 grams. మన బటర్ లో 200 grams ఫిష్ వేసుకున్నాము అండ్ ఫిష్ ఈక్వల్ గా మేము బాగా కలుపుకోవాలి. ఆ బటర్ అనేది ఫిష్ కి ఈక్వల్ గా స్ప్రెడ్ అయ్యేలాగా అండ్ రెండు వైపులా టర్న్ చేస్తూ కలుపుకోవాలి. సో దట్ మంచి ఫిష్ కి కూడా మంచి అరోమా వస్తుంది. గ్రీన్ చిల్లీ పేస్ట్. గ్రీన్ చిల్లీ పేస్ట్ రెడీగా ఉంది. ఇదెంత? ఇది మనము ఇంట్లో ఎంత స్పైస్ ఇంటో అంత వేసుకోవచ్చు. నార్మల్ గా లెస్ స్పైస్ అయింది. ఓకే, 1 స్పూన్. సో ఇష్టమండి మన అంటే మనం స్పైసీ ఎక్కువ కావాలనుకుంటే చిల్లీ పేస్ట్ ఎక్కువ వేసుకోవాలి అండ్ తక్కువ కావాలి అనుకుంటే చిల్లీ పేస్ట్ తక్కువగా వాడచ్చు. ఇట్ డిపెండ్స్, మన మీద డిపెండ్ ఉంటుంది ఎంత మనం కారం తినాలనుకుంటున్నాము వద్దనుకుంటున్నాము, డిపెండబుల్ అలా వేసుకోవాలి. కాజు పేస్ట్. సో ఇందులో కూడా మనం కాజు పేస్ట్ యూస్ చేస్తున్నాము. ఈవెన్ కాజు పేస్ట్ ఎంత అండి? 2 స్పూన్స్ వేసుకుంటాం. 2 స్పూన్స్. కొద్దిగా వాటర్. ఓకే, కొంచెం. సో ఈవెన్ వాటర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేసుకోవాలి ఎందుకంటే మనం ఫిష్ బాయిల్ అవ్వాలి కాబట్టి. సో తక్కువ తక్కువ వాటర్ వేయాలి అండ్ గ్రేవీ అయ్యేలాగా చూసుకోవాలి. మనం గోవన్ ఫిష్ కర్రీలో కోకోనట్ మిల్క్ యూజ్ చేసుకోవాలండి. కోకోనట్ మిల్క్ అనేది మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా అవైలబిలిటీ ఉందండి. సో కోకోనట్ మిల్క్, ప్యూర్ కోకోనట్ మిల్క్ దొరకడం పెద్ద కష్టం ఏం కాదు. సో అది కూడా మనం కోకోనట్ మిల్క్లో యాడ్ చేసుకుంటే ద గ్రేవీ, మనం గ్రేవీ థిక్గా రావాలి కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది కోకోనట్ మిల్క్ అండ్ ద మీన్ గోవన్ ఫిష్ కర్రీకి ఎగ్జాక్ట్ కాంబినేషన్ కోకోనట్ మిల్క్. 1/2 కప్ సరిపోతుందండి? సరిపోతుంది. సో 1/2 కప్ కోకోనట్ మిల్క్ వేసుకోవాలి. ఈవెన్ ఇందులో కూడా గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. ఎలాంటి కర్రీ అయినా థిక్ గ్రేవీ లాంటి వాటికి, థిక్ గ్రేవీ కర్రీస్ లాంటి వాటికి రోటీస్ అయితే బెస్ట్ కాంబినేషన్స్ అండి. అంటే మేము మన గ్రేవీ థిక్గా వస్తుంది కాబట్టి ఓన్లీ రోటీస్ ఆర్ ద బెస్ట్ కాంబినేషన్స్. సాల్ట్ వేసుకుందాం. జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. జీరా పౌడర్ ఎంత? 1/2 స్పూన్ వేసుకుని సరిపోతుంది. 1/2 స్పూన్ జీరా పౌడర్. మనం సాల్ట్, జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి బాగా మిక్స్ చేయాలి.
సో అంజి గారు మనకు గోవన్ ఫిష్ కర్రీ ఐ మీన్ బాయిల్ చాలా బాగా బాయిల్ అవుతుంది అండ్ మనం గ్రేవీ కూడా చూస్తున్నాము. గ్రేవీ మనకి థిక్ గ్రేవీ ఫామ్ అయిందండి. అండ్ ఇంతకు ముందు చికెన్ టెస్ట్ చేసుకున్నట్టుగా ఇప్పుడు ఫిష్ కూడా ఉడికిందా లేదా అని ఎలా తెలుస్తుంది మనకు? ఇది ఫిష్ టచ్ చేస్తాం ఉడికింది. ఓకే, సో ఈవెన్ ఫిష్ని కూడా మనం లైక్ నో కట్ చేసుకుంటే బ్రేక్ అవుతుంది. సో అలా మనకు ఫిష్ కూడా ఉడికిందా లేదా అని తెలుస్తుంది. బాగా బాయిల్ అయింది అనుకోండి, మనం ఈ ఈజీగా స్పూన్తో ఇలా అనగానే కట్ అయిపోతుంది. అలా అవ్వలేదు అంటే ఫిష్ ఇంకా బాయిల్ అవ్వాలి అన్నట్టు క్యాల్కులేషన్స్. మనకు చాలా క్యాల్కులేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇలా క్యాల్కులేట్ చేసుకుంటే మనం వండుకునేది ఎలాంటిదైనా ఫస్ట్సారి ఎక్స్పెరిమెంట్ చేసే ఎలాంటి ఐటమ్ అయినా మనకు సక్సెస్ఫుల్ అవుతుంది. సో మన గోవన్ ఫిష్ కర్రీ రెడీనా? రెడీ. ఓకే, మన గోవన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ద గోవా స్పెషల్ ఐటమ్ రెడీ అయింది. సో మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. సో మన గోవన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అండి అంజి గారు. సో మరి దీన్ని ఎలా గార్నిష్ చేద్దాము? సింపుల్, దీన్ని గార్నిష్ కొరియాండర్ లీఫ్. సో కొరియాండర్ లీఫ్, yes, చాలా బాగుంది. ఇంకేం చేద్దాం? క్రీమ్ ఏదో. సో ఫ్రెండ్స్, మన గోవన్ ఫిష్ రెడీ అయిపోయింది. దీన్ని చాలా అందంగా గార్నిష్ చేస్తున్నాము అండ్ గార్నిషింగ్ పార్ట్ ఈస్ వెరీ సింపుల్ అండ్ చాలా ఈజీగా ఉంది. జస్ట్ విత్ కొరియాండర్ లీఫ్ అండ్ క్రీమ్తో మనం గార్నిష్ చేస్తున్నాము. ద అపీరెన్స్ అనేది చాలా చాలా బాగుంది. ఎవరికైనా ఎంత టేస్టీగా వండామో అంతే నీట్గా అంతే బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తినబోయే ముందు చూడగానే మనం తినేసేయాలి అనిపించాలి. అంటే టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలాగో తెలుస్తుంది కదా. గార్నిషింగ్ అంత ఇంపార్టెంట్ అనుకుంటారేమో, కానీ గార్నిషింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇలా బ్యూటిఫుల్గా గార్నిష్ చేస్తుంటే మంచి లుక్ వస్తుంది అండ్ తినే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట. సో హియర్ ఈజ్ అవర్ గోవన్ ఫిష్ కర్రీ రెడీ. గోవన్ ఫిష్ కర్రీ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి బటర్ వేసి వేడయ్యాక 2 స్పూన్స్ ఆనియన్ వేసి ఫ్రై చేయాలి. దీనిలో ఫిష్ వేసి బాగా రోస్ట్ చేయాలి. 1/2 స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, కాజు పేస్ట్ 2 స్పూన్స్, కొంచెం వాటర్ వేసి ఫ్రై చేయాలి. ఈ మిశ్రమంలో కోకోనట్ మిల్క్ యాడ్ చేయాలి. దీనికి 1/2 స్పూన్ జీరా పౌడర్, తగినంత సాల్ట్ వేసి బాగా బాయిల్ చేయాలి. బాగా ఉడికిన గోవన్ ఫిష్ని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీర క్రీమ్ వేసి గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన వేడివేడి గోవన్ ఫిష్ రెడీ. మన గోవన్ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది అండ్ దీన్ని టేస్ట్ చేయబోతుందో. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ అవర్ సండే కిచెన్.